ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. ఈరోజు మనము 2022 అక్టోబర్ మొదటి పక్షం అనగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు గ్రహస్థితి ద్వాదశ రాశుల యొక్క గోచారము వారి ఫలితాలు తెలుసుకుందాము. పక్ష ఫలాలను అంతర్భాగంగా తీసుకున్నట్లయితే గ్రహస్థితి ద్వాదశ రాశులలో ఉన్న స్థితి తీసుకున్నట్లయితే వృషభంలో వచ్చేసి కుజ సంచారం, అలాగే మేషంలో వచ్చేసి రాహు సంచారం, బృహస్పతి వచ్చేసి మీన సంచారం, శని భగవంతుడు మకర సంచారం, అలాగే చంద్రుడు వచ్చేసి వృశ్చిక రాశి, అలాగే కేతువు వచ్చేసి తులారాశి సంచారం, కన్యా సంచారంలో వచ్చేసి ఈ యొక్క శుక్రుడు బుధుడు రవి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహస్థితి. ఇకపోతే మిథున రాశి తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు తృతీయాధిపతి అయినటువంటి రవితో ఫోర్త్ హౌస్లో బుధాదిత్య యోగంతో కలిసినారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వ్యవసాయ భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇందులో లావాదేవీలు కలిసి వస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, గృహయోగాలు కలిసి వస్తాయి. ఇకపోతే మీకు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నవారికి, మినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఇది మంచి గుడ్ పీరియడ్ అని చెప్పవచ్చు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వారికి, బ్యాంకింగ్తో అకౌంట్స్ ఏదైనా క్లియర్ కాని వర్క్స్ పెండింగ్ పడ్డ ఈ రాశి వారికి కూడాను ఈ టైంలో ఖచ్చితంగా మీరు ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఇకపోతే మీకు మీ రెండవ ఇంటిని మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి వీక్షిస్తున్నారు. చక్కగా వ్యాపార నిమిత్తం మీరు దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా పెట్టుకొని ఉంటే, ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇక్కడ సెటిల్మెంట్ అవ్వాలన్నా ఏవైనా పెట్టుకొని ఉంటే అవన్నీ క్లియర్గా మీరు ఫినిష్ చేసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ప్రయత్నించే వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి సంతాన భాగ్యాలు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు రీసెర్చ్ వర్క్స్లలో ఉన్నవారికి ఏదైనా సబ్జెక్ట్ పైన ఆ రీసెర్చ్లో మీరు మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. మీ ప్రతిభతోటి మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతారు. న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి న్యాయవాద వృత్తులలో ఎల్ఎల్బి లాంటి స్టడీస్లో ఉన్నవారికి కూడా విజయాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీకు అష్టమ శని ప్రభావం మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టినప్పటికి కూడాను భాగ్యాధిపతి శని కాబట్టి కొంత దైవదర్శనాలతోటి కొన్ని శాంతులతోటి శనికి తైలాభిషేకం ఇలాంటివి చేయించుకోవడం, శని దగ్గర అలాగే నువ్వుల నూనె దీపారాధన చేయటం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవడం, వీటి ద్వారా ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది. శని భగవంతుడు వచ్చేసి మీకు ద్వితీక్ష ఈ యొక్క కర్కాటక రాశిని చూస్తారు. కుటుంబంలో చిన్న చిన్న మనసు పట్టింపులు, మాట పట్టింపులతోటి మనసు కొంచెం బాధాకరంగా మారటం. కానీ అట్ ద సేమ్ టైం మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా చూస్తున్నాడు కాబట్టి అంతగా ఉండదు. శని వీక్షణ ఉన్నప్పటికీ పర్వాలేదు, బయటపడగలుగుతారు. అలాగే శని భగవంతుడు వచ్చేసి ఈయన దశమ వీక్షణ ద్వారా మరలా మీకు ఈ యొక్క పంచమ స్థానాన్ని చూస్తున్నారు. పంచమ స్థానంలో మీకు కేతువు ఉన్నాడు. వినాయకునికి మీరు ఈ యొక్క పంచమ కేతువు కొంచెం సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు, ఉన్నవారికి సంతానంలో వారి మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ఈ యొక్క ప్రయోజనాల కోసం మీరు చేసే పనులలో కొంచెం ఆటంకాలు రావడం ఇలాంటి విషయాలలో ఇబ్బంది కలుగుతుంది. దాని గురించి మీరు బుధునికి సంబంధించి, అలాగే మీరు ఖచ్చితంగా కేతువుకు సంబంధించి బుధవారం రోజు వినాయకునికి చక్కగాను పూజ చేయించుకున్నట్లయితే ఈ దోషం నివృత్తి అయిపోతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభా కర్కాట మిథున రాశి వారికి అష్టమ శనికి శనివారం తైలాభిషేకం చేయిస్తే సరిపోతుంది. ఇకపోతే మీకు తృతీయాధిపతి అయినటువంటి రవి ఫోర్త్లో ఉండడం మూలంగా చక్కని ఫలితం వస్తుంది. బిజినెస్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. అలాగే రక్షణ రంగం డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఇకపోతే మీకు మీ యొక్క సినీ రంగంలో ఉన్నవారికి, ఇండస్ట్రియల్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కళాకారుల దగ్గర నుంచి, రక్షణ రంగం దగ్గర నుంచి, అలాగే వైద్య రంగంలో అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే ఈ యొక్క ఆయుర్వేదం అలోపతి వైద్య రంగంలో సంబంధించిన అన్ని రంగాలలో పనిచేసే అందరికి కూడాను, వైద్య రంగంలో ఉన్న వారికి కూడాను వర్క్ ప్రెజర్ ఉంటుంది, ధనాకర్షణ కూడా అలాగే ఉంటుంది మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి వ్యయంలో లాభాధిపతి అయినటువంటి, అలాగే షష్టమాధిపతి అయినటువంటి
ఈ యొక్క కుజుడు వక్రించి ఉండడం మూలంగా ప్రయాణాలలో అలసట నిద్రలేమి ఇవన్నీ జరగటం మూలంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుజ స్తోత్రాలు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వినడం మంగళవారం దీని మూలంగా ఈ యొక్క ఒత్తిడి తగ్గుతుంది. ఏదేమైనప్పటికీ బుధవారం వచ్చేసి రాహుకాలం వచ్చేసి మీకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయము చేయవలసిన ఉదయం చేసిన దీపారాధన 1:30 వరకు మధ్యాహ్నం కొండెక్కకుండా చూసుకోండి. పెసలకుతో సంబంధించినటువంటి ఆహారాన్ని వండించి స్నానం చేశాక వంట చేసి అది దేవునికి ప్రసాదంగా నివేదించి స్వీకరించినట్లయితే మీకున్నటువంటి ఈ యొక్క డిస్టర్బెన్స్ అనేది చాలా వరకు క్లియర్ అయిపోతుంది. ఇది ఆచరించండి. ఇంకా ఈ గోచారం అనేది మీపైన 30-40% ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకున్నట్లయితే మీ గ్రహస్థితి లగ్నం నుంచి దశల నుంచి చూసి చక్కని పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించి శ్రీ అష్ట్రో యోగ విద్యాపీఠం నుండి మా సంస్థ నందు యోగా అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కోర్సులు, అలాగే థెరపీ సర్టిఫికేషన్ కోర్సులు, అలాగే టీచర్ ట్రైనింగ్ తో పాటు అలాగే థెరపీ ఇవ్వడం, జనరల్ ప్రిడిక్షన్స్ చెప్పడం కూడా, జనరల్ యోగా క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు థెరపీలో తీసుకున్నట్లయితే అసలు మొత్తం వేదంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక జాతకం తీసుకుంటే యోగ శాస్త్రంలో ఈ యొక్క మేరుదండం అనగా వెన్నుపూసలో ఏ షట్చక్రంలో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం ఏ ధాతువుకు సంబంధించినటువంటి అవయవం పైన, ఆ యొక్క స్కెల్టన్ సిస్టమ్ ఆ మజిల్స్ ఇలా ధాతువు పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆ గ్రహం, దాని వల్ల వచ్చే డిసీజ్ ను ఆ గ్రహాల యొక్క ఈ యొక్క భావాలను చూపేటివి ఈ యొక్క ముద్రలు వేళ్ళు. ఆ భావాలంటే ఇది పృథ్వీతత్వం తత్వాలు, పృథ్వీతత్వము ఇలా ఇది జలతత్వము, పృథ్వీతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వము. ఈ తత్వాలకు సంబంధించినటువంటి వేళ్ళు ఒక్కొక్క గ్రహం క్యారెక్టర్ కలిగి ఉంటాయి. రవి, బుధ, శని, గురు, శుక్ర, కుజ, చంద్ర, రాహుకేతులు ఛాయాగ్రహాలు ఈ గ్రహతత్వాలు కలిగి ఉంటాయి. ఆ దశ వచ్చినప్పుడు ఏ చక్రంలో ఏ గ్రహం ఉంది, దానికి సంబంధించినటువంటి గ్రహ వేలుకు పరస్పరం స్పర్శ ద్వారా ప్రెజర్ పెంచితే పెంచుతూ యోగతత్వంలో ముద్ర ద్వారా, అలాగే నామస్మరణ ద్వారా ఆ గ్రహం యొక్క మంత్ర నామస్మరణ చేస్తూ మనసులో ఈ ముద్రలో కూర్చొని ధ్యానం చేసిన తర్వాత సూక్ష్మ వ్యాయామ యోగ పరంగా ఇవ్వాలి. ఎందుకనగా ధ్యానం ద్వారా చేసిన కాస్మిక్ ఎనర్జీ తలపైన పేర్కొని ఉంటుంది. తద్వారా 3 గంటల తర్వాత అది మళ్ళీ బాడీలోకి వెళ్లకుండా తలపైన భారంగా మారి నెగటివ్ ఇన్ఫాక్ట్ ఉంటుంది. యోగ ముద్రలో ధ్యానం చేసిన తర్వాత ప్రాణాయామము మరలా సూక్ష్మ వ్యాయామం చేయాలి. ఇదంతా ఒక వేదంలో ఉన్న సారం. ఇది బయటికి రాలేదు, కలియుగ ప్రభావంతో బయటికి రాలేదు. ఇది ఉంది, ఇంక్లూడింగ్ అయి ఉంది అవినాభావ సంబంధం. ఇది పీజీ అలాగే పిహెచ్డి చేసే వాళ్ళ లెవెల్స్కి వచ్చే సిలబస్. మేము దీన్ని బయటకు తెస్తున్నాము శ్రీ అష్ట్రయోగ విద్యాపీఠంతో. ఒక జాతకం చూసి ముద్ర డిజైన్ చేయడం అంటే ఆషామాషి కాదు, దానికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి. ఈ కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళు, తెలుసుకోవాలని ఆలోచనలో వాళ్ళు, ట్రీట్మెంట్ కావాలనుకునే వాళ్ళు సంప్రదించగలరు. శుభ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.